నేడు ప్రధానితో బండి భేటీ రేపు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధితులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు ఫ్యామిలీతో సహా మోడీని కనున్నారు బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రేపు బాధ్యతలు స్వీకరించాలన్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగింది వాస్తవంగా ఒక కార్పొరేటర్ నుంచి ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా ఇప్పుడు ప్రస్తుతం దేశంలోనే ఒక కీలకమైనటువంటి పదవి అది భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనేది చాలా కీలకమైనటువంటి పదవి అది సీఎం కంటే పెద్ద పోస్ట్ అని కూడా చెప్పవచ్చు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీఎంల కంటే అది పెద్ద పోస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉండేటువంటి జనరల్ సెక్రటరీలో ఈరోజు బండి సంజయ్ ఒకరు అధ్యక్షుడి తర్వాత ప్రధాని ప్రధాని తర్వాత అంటే జనరల్ ప్రోటోకాల్ చూసుకున్నాడు బీజేపీ ప్రోటోకాల్ చూసుకున్నట్లయితే ప్రధాని ఫస్ట్ ఉంటాడు తర్వాత అధ్యక్షుడు ఉంటాడు తర్వాత ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఉంటాడు ఆ తర్వాత సెక్రటరీస్ జనరల్ సెక్రటరీస్ ఉంటాడు దీనిలో బండి సంజయ్ ఆ యొక్క నెంబర్ ఫోర్ పొజిషన్ పోవడం అనేది చాలా పెద్ద విషయం కూడా అని చెప్పవచ్చు ఆయనకు చెత్త చాలా పెద్ద అచీవ్మెంట్ అని కూడా చెప్పవచ్చు ఇక్కడ ఏమంటుండో బా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులు ఉన్న బండి సంజయ్ గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానితో ముఠించి ముట్ట ముచ్చటించనున్నారు పార్టీ కొత్త బద్య అప్పిన తర్వాత ప్రధానితో బండి భేటీ కావడం ఇదే ఫస్ట్ టైం పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్న తర్వాత శుక్రవారం ఉదయం బీజేపీ సెంట్రల్ ఆఫీసులో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం అక్కడ నేతలతో కొద్దిసేపు సమావేశం కానున్నారు ఆ తర్వాత మధ్యాహ్నానికి బయలుదేరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు ఘన స్వాగతానికి ఏర్పాట్లు అని చెప్పేసి రేపు ఆయనకు రావడానికి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఈరోజు నిజంగా కూడా వాస్తవంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు బండి సంజయ్ నియామకం ఏదైతే జరిగిందో వాస్తవంగా ఆయన 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 ఒక గ్రాఫ్ బ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నది కార్పొరేటర్ నుంచి దాదాపు పద్ మూడు త్రీ టర్మ్స్ కార్పొరేటర్గా ఉన్నప్పటి ఉన్నప్పటి నుంచి ఈరోజు తర్వాత ఎంపీగా ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శికి ఎదగడం అనేది ఒక గ్రాఫ్ చూసినట్లయితే నిజంగా కూడా ఒక మనందరం కూడా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కింది స్థాయి నుంచి ఒక ఒక కార్యకర్త నుంచి ఈరోజు జాతీయ ప్రధానిశికి కావడం అనేది మామూలు విషయం కాదు వాస్తవం ఈరోజు కేసీఆర్ కంటే కూడా చాలా పెద్ద పెద్ద ఎత్తున ఆయనకు ఒక గౌరవం వచ్చిందనేది కూడా మనకు తెలుస్తూ ఉంది